సిబిఐ షీట్ వేసినప్పటి నుంచి పచ్చపాటి నేతలు గెంతులేస్తున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు లేదు చంద్రబాబు సారథ్యంలో టీడీపీ నేతలే విచారణలు జరిపేస్తున్నారు నిందితులు ఎవరో చెప్పేస్తున్నారు శిక్షలు కూడా మేమే వేస్తామన్నట్లు చెప్తున్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రమేయం ఉందన్నట్లు మాట్లాడుతున్నారు దర్యాప్తులో ఉన్న కేసులో న్యాయస్థానంలో నిజ నిజాలు నిర్ధారణ కాకుండా ఎవరూ సొంత తీర్పులు ఇవ్వకూడదు కానీ సున్నితమైన మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్య కేసుని టీడీపీ రాజకీయం చేసేస్తోంది వైఎస్ వివేక హత్య కేసుని ఎల్లో మీడియా ప్రభావితం చేయాలనుకుంటోంది దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించాలనుకుంటోంది చార్జిషీట్ పేరుతో పచ్చదండు తప్పుడు ప్రచారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు బాధితులని నిందితులను చేసే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ అనుమానిస్తోంది ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిందే వివేకాన్ని పొట్టన పెట్టుకున్న నిందితులకు శిక్ష పడాల్సిందే టీడీపీ హయాంలో హత్య జరిగినప్పుడే మొదలైన కుట్రల పర్వం షీట్ దాకా కొనసాగిందంటే తెర వెనుక ఏదో జరుగుతోంది ఎంపీ టికెట్ కోసం వివేక హత్య జరిగిన అనుమానాలు రేకెత్తించేలా సీబీఐ చార్జిషీట్లు ప్రస్తావించడం అసంబద్ధం టీడీపీకి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు వెన్నతో పెట్టిన విద్య అలాంటి క్షుద్ర రాజకీయానికి దర్యాప్తు సంస్థ ప్రభావితం అయితే న్యాయానికి అన్యాయం జరుగుతుంది